కాంగ్రెస్ పార్టీ గతను పోగొట్టడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో ఇదే విధంగా తిప్పన పెట్టు కూడా ఇదే విధంగా గద్దగూస్తే నేను కేసు ఫైల్ చేసి చట్టపరంగా మా నాయకుడు చట్టపరంగా పోయి అప్పుడు మా జేసీబీని కూడా మరి కోర్టులో మరి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఏదేమైనా మేము అభివృద్ధికి ఆటంకం కాదు, మాకు తెలియాల్సిన బాధ్యత మరి ఇప్పుడున్న కాంట్రాక్టర్ కానీ మున్సిపాలిటీ కానీ శాసనసభని కానీ ఉందా లేదా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కనుక ఇప్పుడు కనుక గద్దె యథావిధిగా కట్టనియకపోతే దీని పరిణామాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తా ఉన్నాను. ఈ విధంగా మీరు జగిత్యాల అభివృద్ధి జగిత్యాల ఒక రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలనుకుంటే పెద్ద పెద్ద ఆసాములు ఉన్నారు, షేక్ అయ్యిండ్రు, వారిని పిలిపించి మాట్లాడి మరి రోడ్డు కూడా బాగు చేయాల్సిన బాధ్యత మీపైన లేదా? కేవలం ప్రభుత్వ స్థలాలను చూసుకొని ప్రభుత్వ స్థలాన్ని వచ్చేసి మరి ఉన్నతమైన పెట్టుబడిదారులకు మరి వందన పాడుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి కేవలం ఇక్కడే కాదు జగిత్యాల నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ పార్టీ గద్దెను ముట్టుకున్నట్టయితే మరి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. బేషరతుగా ఎక్కడున్న గద్దె ఆడ కట్టకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిక ఇస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.